మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆయన కృపా సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాము. ఈ దినమందు నీ వాక్యములో నుండి నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యానాంశము, ఉన్నతమైన స్థలములలో నివసించాలంటే మనం ఏం చేయాలి అనే అంశములో నుండి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథము 33:15 ఈరోజు మనము ధ్యానం చేద్దాం. నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు, నిర్బంధము వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకునకుండా తన చేతులు మలుపుకుని, హత్య అనే మాట వినకుండా చెవులు మూసుకుని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకుని వాడు ఉన్నత స్థలమున నివసించును. ప్రియులారా, ఈ ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ఇశ్రాయేల్ యొక్క ప్రజలతో దేవుడు ఈ మాటలు పలికించటం జరిగింది. ఈ లేఖన భాగము మన జీవితానికి కూడా మనము అన్వయించుకున్నట్లయితే అది మనకి ఎంత మేలుకరంగా ఉంటుందో ఈరోజు మనము దేవుని యొక్క లేఖనములో చూద్దాం. 5 విషయాలు ఈ వచనములో ఉన్నాయి. ఈ 5 విషయాలు త్వర త్వరగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. మొదటి మాట, దేవుడు ప్రవక్త ద్వారా పలికించిన మాట, ప్రజలు నీతిని అనుసరించాలి అనే మాట దేవుడు తెలియచేశాడు. ప్రియులారా, ఒక మనిషి నీతిని అనుసరించి నడుచుకునే వారిగా ఉండాలి. దేవుడే నీతికి ఆధారం, దేవుడే నీతిమంతుడు, ఆయనను మనము అనుసరించాలి, ఆయనను వెంబడించాలి. లోకాన్ని కానీ లోకములో ఉన్న వాటిని కానీ నిష్ప్రయోజనమైన వాటిని కానీ మనము వెంబడించే వారంగా మనం ఉండకూడదు అనే సత్యాన్ని మనము గ్రహించాలని దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యములు మనం చూసినప్పుడు యిర్మీయా గ్రంథం 2:3 దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా ఆనాటి కాలములో ఉన్నటువంటి ప్రజలతో దేవుడు మాట్లాడినటువంటి యొక్క మరొక విషయాన్ని ఈ సమయంలో 8 చదువుదామండి. యిర్మీయా గ్రంథము 2:8 యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడగరు, ధర్మశాస్త్ర ఉపదేశకులు నన్ను ఎరగరు, ఏలికలను నా మీద తిరుగుబాటు చేయుదురు, ప్రవక్తలు బయలుపేరట ప్రవచనములు చెప్పుదురు, నిష్ప్రయోజనమైన వాటిని అనుసరింతురు. చూచారా, పనికిరానివి, మేము గొప్పవారము, మేము తెలివైన వారము అని చెప్పుకునే వారు కూడానంట ధర్మశాస్త్ర ఉపదేశకులు, యాజకులు, ప్రవక్తలు, ఏలికలు అందరూ దేవుని మీద తిరుగుబాటు చేసి నిష్ప్రయోజనమైనటువంటి వాటిని వారు అనుసరించారు అని దేవుని యొక్క లేఖనములను మనం చూస్తున్నాం. ఈరోజు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా చెప్తున్న మాట ఏంటనంటే, మీరు అబద్ధమైన వాటిని, వ్యర్థమైన వాటిని మీరు అనుసరించవద్దు. మీరు అనుసరించవలసింది దేన్ని అంటే, నీతిని మీరు అనుసరించండి అనే మాట యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రియులరా, మనము నీతిని అనుసరించే వారంగా ఉండాలి. దేవుడు నీతిమంతుడు అన్నాడు గనుక ఆయనను మనము అనుసరించినప్పుడు, ఆయనను మనము వెంబడించినప్పుడు తన నీతిని దేవుడు మనకి స్వాస్థ్యముగా ఇస్తాడు అని దేవుని యొక్క లేఖనములో వ్రాయబడి ఉన్నది. ఈ నీతిని మనము కలిగి ఉన్నప్పుడు, ఈ నీతిని మనము వెంబడించినప్పుడు దేవుడు మనతో ఉంటాడు, మన ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. 2వ మాట ఇక్కడ ఏం చెప్పాడంటే, యథార్థముగా మాట్లాడొచ్చు అన్నాడు. 1, నీతిని అనుసరించి నడుచుకునే వారంగా ఉండాలి.
నీతిని అనుసరించాలి, సత్యాన్ని అనుసరించాలి. రెండవది యథార్థముగా మాట్లాడుచు అన్నాడు. మనలో ఉండవలసింది రెండవది యథార్థత. దేవుడు యథార్థవంతుడై ఉన్నాడు. ఆయన బిడ్డలమైనటువంటి మనము కూడా ఎలా ఉండాలంటే యథార్థముగా మాట్లాడాలి అనే విషయాన్ని దేవుడు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. నేటి సమాజాన్ని మనం చూసినట్లయితే మనకు ఎక్కడ నీతి కనబడట్లేదండి. నీతి లేని కార్యాలు, నీతి లేనటువంటి జీవితాలు ఈరోజు మనము సమాజంలో చూస్తూ ఉన్నాం. నీతి ఉండాలి, నీతిని అనుసరించాలి. రెండవది యథార్థంగా మాట్లాడే అనుభవంలోనికి మనము రావాలి అని దేవుని యొక్క లేఖనములో మనం చూడగలుగుతున్నాం. మనము యోబు గ్రంథము 6వ అధ్యాయము దేవుని యొక్క వాక్యములో ఒక మాట మనం చూద్దామండి. యోబు గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదివినప్పుడు యథార్థమైన మాటల్లో ఎంతో బలమైనవి అన్నాడు. ఈ భాగములో యోబు పలుకుతున్నాడు, యథార్థమైన మాటల్లో ఎంతో బలము ఉంది. యోబు తన జీవితంలో అన్నీ కోల్పోయి నష్టపోయి బాధల్లో ఉన్నప్పుడు యోబు స్నేహితులు వచ్చి యోబుని బలపరచడానికి బదులు బాధించే మాటలు వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు యోబు గారు తన స్నేహితులతో చెప్తున్న మాట ఏమంటున్నాడంటే యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. మన మాటల్లో యథార్థత ఉండాలి, ఆ మాటల్లో బలం ఉండాలి, ఆ మాట ఎదట వ్యక్తిని బలపరిచేటట్లుగా ఉండాలి, ఆదరించేటట్లుగా ఉండాలి, ఆదుకునేటట్లుగా ఉండాలి. ఆ మాటలు యథార్థంగా మాట్లాడేటువంటి జీవితం మనకి కావాలి అని చెప్పి దేవుడు స్పష్టంగా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యథార్థత, మనం మాట్లాడేటువంటి మాటల్లో యథార్థత ఉండాలి అని చెప్పి యెషయ ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. లోకములో ఉన్న మనము లోకములో నుండి ప్రభు దగ్గరకు వచ్చాం, వచ్చిన మనలో యథార్థత ఉండాలి, మన మాటల్లో యథార్థత ఉండాలి, మన మాటల్లో బలముండాలి, మన మాటల్లో ఆదరణ ఉండాలి, మన మాట ఇతరులకి మేలుకరంగా ఉండాలి అనే విషయాన్ని ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనములో మనం కొన్ని మాటలు ఇంకా మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. జ్ఞానులు చెప్పు మాటలు మునుకోలల వలెను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలెను ఉన్నవి. అవి ఒక కాపరి వలన అంగీకరింపబడినట్లు ఉన్నవి. ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు జ్ఞాని అయిన సొలొమోను గారు కూడా చాలా చక్కటి మాటలు చెప్తున్నాడు. జ్ఞానులు చెప్పు మాటలు మునుకోలల వలెను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలెను ఉన్నవి. ఈ మాటలు ఎలా ఉండాలంటే మేలుకరంగా ఉండాలి. ఎదట వ్యక్తితో మనం మాట్లాడుతున్నప్పుడు ఈయన మాట్లాడితే యథార్థత ఉందండి, ఆ మాటలో ఆమె మాట్లాడితే ఆ మాటలో యథార్థత ఉందండి అనేటువంటి రీతిలో మనకు సాక్ష్యం ఉండాలి తప్ప, మనం మాట్లాడేటువంటి మాటల వల్ల అవి ప్రయోజనము లేకపోతే, ఒక వ్యక్తికి అవి ఆదరణ ఇవ్వకపోతే, ఒక వ్యక్తికి సహకారంగా ఉండకపోతే మాట్లాడటం మానేయటమే మంచిది, మౌనంగా ఉండటమే మంచిది. స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ యథార్థంగా మాట్లాడాలి అని దేవుడే ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఈరోజండి నిజంగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేస్తున్నారు, ఇష్టం వచ్చినట్లుగా నోరు జారేస్తున్నారు. ఈరోజు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలకి విలువ అనేది ఉంటుందా? విలువ ఉండాలి మనం మాట్లాడే మాటల్లో. మనం మాట్లాడే మాటల్లో విలువ ఉండాలి, నాణ్యత ఉండాలి, క్వాలిటీ ఉండాలి, సత్యం ఉండాలి, యథార్థత ఉండాలి ఆ మాటల్లో. నోరు ఉంది కదని చెప్పి ఊరికే మనం మాట్లాడటం వల్ల ప్రయోజనం ఏమీ లేదని సత్యాన్ని దేవుని బిడ్డలంగా మనం గుర్తించాలండి. దేవుడు స్పష్టంగా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు, యథార్థంగా మాట్లాడాలి. ఇంకా మనము ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయంలో మరొక వాక్యాన్ని
ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 6వ అధ్యాయము 11వచనం చదువుతానండి. పలకబడిన మాటలలో నిరర్థకమైన మాటలు చాలా ఉండును, వాటి వలన నరులకేమీ లాభము అన్నాడు. చూచారా, జ్ఞానైన సొలొమోను గారు అంటున్నాడు, పలకబడిన మాటలలో నిరర్థకమైన మాటలు చాలా ఉండును. నిరర్థకము అంటే పనికిరానివి, అవి పనికొచ్చే మాటలు కాదు. ఒక క్రైస్తవుడు మాట్లాడితే మాట్లాడుతున్న ప్రతి మాట అది ప్రయోజనకరంగా ఉండాలి. పలకబడిన మాటలలో నిరర్థకమైన మాటలు చాలా ఉండును, వాటి వలన నరులకేమీ లాభం. నేను కొంతమందిని ఎరుగుతున్నానండి. మాట్లాడితే కనీసం ఆ మాట ద్వారా ఎదట వ్యక్తి ఒక్క విషయమన్నా నేర్చుకోవటానికి అవకాశం ఉండదండి. ఏది బడితే అది మాట్లాడేయటం. పోను మాట్లాడిన మాటలు ఏమన్నా కుటుంబానికి వ్యక్తిగతమైన జీవితానికి మేలుకరంగా ఉన్నాయా అంటే మేలుకరంగా ఉండవు. నిరర్థకమైన మాటలు నువ్వు మాట్లాడుతూ, పనికిరాని మాటలు మాట్లాడుతూ నువ్వు సమయాన్ని వృధా చేస్తున్నావా? అలా అయితే నీ క్రైస్తవ్యానికి నా క్రైస్తవ్యానికి విలువే ఉండదు అనే సత్యాన్ని గుర్తించండి. అందుకే పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడితే ఏమన్నాడు తెలుసా, వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షమాభివృద్ధికరమైన మాటలే మీరు మాట్లాడండి అన్నాడు. వినేవారికి మేలు కలగాలి నువ్వు మాట్లాడే మాట, అది ప్రయోజనకరంగా ఉండాలి. అంతేగాని నిరర్థకమైన మాటలు, పనికిరాని మాటలు మనము మాట్లాడకూడదంట. వాటి వలన నరులకేమీ మేలు, నరులకేమీ లాభం అంటున్నాడు జ్ఞానైన సొలొమోను గారు. పలకబడిన మాటలలో నిరర్థకమైన మాటలు చాలా ఉండును, చాలా ఉండును. ప్రియులారా, దైవ సన్నిధిలో ఈ మాట చెప్పడానికి కొంచెం బాధగానే అనిపిస్తుంది. నేను ఒక చోటకి వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. అక్కడ ఒక ఆయన మాట్లాడుతున్నాడు. అసలు ఆయన మాట్లాడేటువంటి యొక్క మాటల్లో ఎక్కడ చూచినా వాక్యం కనబడట్లా. లోకం లోకంలో ఉన్న వాటిని చెప్పటమే తప్ప దైవికమైనటువంటి యొక్క మాటలు తన నోటంపడ రావట్లా. సేవకులమైనటువంటి మనమేమి, విశ్వాసులేమి, అందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే పలకబడిన మాటల్లో నిరర్థకమైన మాటలు చాలా ఉండును, వాటి వలన నరులకేమి లాభము అన్నాడు. మనం మాట్లాడామంటే ఆ మాట, మరలా రిపీట్ చేస్తున్నాను, ఒక వ్యక్తికి బలానిచ్చేటట్లుగా ఉండాలి, ధైర్యం కలిగేటట్లుగా ఉండాలి, ఆదరణ కలిగేటట్లుగా ఉండాలి, ప్రయోజనకరంగా ఉండాలి, మేలుకరంగా ఉండాలి. కానీ హానికరంగా, కృంగదీసేవిగా, బలహీనమైనటువంటి విధానములో మన మాటలు ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ఈరోజు దేవుడు స్పష్టంగా తన లేఖనము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ లేఖనములో యోబు గ్రంథం 42:3 ఇంకొక మాటను మనం చూస్తే ఈ సందర్భంలో యోబు గ్రంథం 42:3 జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్థకము చేయవాడు వీడెవడు అంటాడండి. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్థకము చేయు వీడెవడు. మన మాటల్లో జ్ఞానం ఉండాలి, మన మాటల్లో యథార్థత ఉండాలి, మన మాటల్లో పరిశుద్ధత ఉండాలి. అందుకే అంటాడు, మీ సంభాషణ, మీ మాటలు ఉప్పు వేచినట్లు రుచిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. వ్యర్థమైన మాటలు నీ నోటుతో నీవు ఉచ్చరించకూడదు అన్నాడు. ఒకరోజు చర్చిలో ప్రార్థన చేస్తూ ఉండగా వేరే ప్రాంతాల నుంచి ఒక కుటుంబము మా దగ్గరకు వచ్చారు. సరే, ఒక్కొక్కళ్ళం ప్రార్థన చేద్దామని చెప్పి ప్రార్థన చేయమంటే ఆ వచ్చినటువంటి వ్యక్తులు ఒకళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా నువ్వు ఒక మాట అన్నావు, నేను ఒంటరి వాడినే నువ్వు ఒంటరి వాళ్ళవి అని చెప్పేసి అన్నావు అని చెప్పి ఏవేవో బలహీనమైన మాటలు పెట్టి ప్రార్థన చేస్తుంటే నేను అన్నాను, అమ్మా మనం చేసే ప్రార్థనలో
బలహీనమైన మాటలు, నిరర్థకమైన మాటలు ఉండకూడదు అని చెప్పాను. ఆ మాట వాళ్ళకి నచ్చల. మరొక సందర్భంలో ప్రార్థన చేయమంటే మేము ప్రార్థన చేయము అన్నారు. ఏంటి అన్న? ఆ తర్వాత అంటున్నారు, నేను ప్రార్థన చేస్తా, ప్రార్థనలో మంచి మాటలు లేవు అన్నారు కదా, అందుకే నేను ప్రార్థన చేయను. నువ్వు నేర్చుకోవాలి, నీ నోట ఏం వస్తుందో తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో అనంట మనమంట అనాలోచనగా పలుగుటకు నీ హృదయాన్ని త్వరపడనియొద్దు అని దేవుడే చెప్పాడు. మరి అలాంటప్పుడు నిరర్థకమైన మాటలు మాట్లాడటం వలన ప్రయోజనం ఏమిటి? పలకబడిన మాటల్లో నిరర్థకమైన మాటలు చాలా ఉండను, దానివలన నరులకు లాభమేమిటి అంటున్నాడు. ప్రయోజనం ఏమిటి? నోటికి ఏదొస్తుంది ప్రార్థనేనా? లేదు నీ నోటంపుడు ఏది వస్తే అది ఇక మాటేనా? కాదు, అవి చాలా చక్కగా ఉండాలి అని చెప్పి సులభనగా చెప్తున్నాడు. జ్ఞానులు చెప్పే మాటలు అవి చాలా చక్కగా ఉండాలంట. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ మొదటిది చెప్పాడు, నీతిని అనుసరించి నడుచుకోవాలన్నాడు. రెండవది యథార్థముగా మాట్లాడుచు అన్నాడు. మూడవ విషయాన్ని మనం దైవ లేఖనములో చూచినట్లయితే, మూడవది నిర్బంధము వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకోకుండా ఉండాలి అన్నాడు. లంచం, నిర్బంధం వలన వచ్చే లాభమును ఉపేక్షించుచు అంటే విడిచిపెట్టి త్రోసివేసి లంచం మాత్రం పుచ్చుకోవద్దన్నాడు. ఈరోజు చూడండి, గవర్నమెంటు హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా లంచము ఇవ్వకూడదు, లంచము తీసుకోకూడదు అని చెప్పి మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్లో బోర్లు పెడతారు, లేదా కొన్ని కొన్ని స్థలాల్లో పెడుతూ ఉంటారు. అయితే వెళ్ళినటువంటి ఒక వ్యక్తి ఆ పని కోసం ఆ వ్యక్తి దగ్గరికి వెళితే చేస్తాడంటే చేయడు, తిప్పిస్తూ ఉంటాడు. అప్పుడు అడుగుతూ ఉంటారు, ఏంటంటే చేయి తడపాలి. మరలా ఆ నానుడు చూడండి, చేయి తడపాలంట. లంచము పుచ్చుకోకూడదు. మూడవది, నీవు ఉన్నతమైన స్థలాల్లో ఉండాలి అంటే, దేవుడు నిన్ను దీవించాలి అంటే మూడవది ఉండకూడదండి తెలుసా, లంచము తీసుకునేటువంటి అలవాటు నీకు ఉండకూడదు అన్నాడు. దేవునామానికి మహిమ కలుగునగాక. లంచం తీసుకునే అలవాటు, పరిశుద్ధ లేఖనములు మనం చూస్తే నిర్గమకాండము 23:8 ఏమన్నాడంటే, లంచము కన్నులకు గ్రుడ్డితనాన్ని కలగచేస్తుంది అన్నాడండి. ఎవరైతే ఈ లంచానికి అలవాటు పడి లంచం తీసుకుంటారో అది వారి కన్నులకంట గ్రుడ్డితనం కలిగిస్తుంది అంటండి. సత్యమేదో అసత్యమేదో తెలియనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళుతుంది. నీతిమంతుల్ని అనీతిమంతులుగా చేసేటట్లుగా చేస్తుంది ఈ లంచం, అనీతిమంతుల్ని నీతిమంతులుగా చేస్తుంది ఈ లంచం. ఒకసారి ఒక పెద్ద మనుషుని గురించి నేను విన్నాను, అతడు మంచివారిని చెడ్డవారిగా చేయగలడు, చెడ్డవారిని మంచివారిగా చేయగలరు అన్నాడు. నేను అన్నాను, అది ఎలా చేస్తాడు అన్న? ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి వెళ్ళి 10,000 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, చెడ్డవాడిని మంచివాడు అంటాడంట. లంచం ఆయన కడుపును పుట్టిన పిల్లలంట. నేను ఈ మధ్యకాలంలో విన్నానండి, నువ్వు చేసే దుర్మార్గపు పనులకి ఆ శాపాన్ని మేము అనుభవిస్తున్నాము అని పిల్లలు కన్న తండ్రిని అడ్డగించి మాట్లాడుతున్నప్పుడు, ఇంకంతకంటే ఘోరమైనటువంటి పాపం మరొకటి ఉందంటారా? కన్న బిడ్డలే వచ్చి నువ్వు చేస్తున్నటువంటి ఈ లంచగొండితనం వల్ల ఊర్లో అందరూ లంచాలు తీసుకుని బ్రతుకుతున్నాడంటే మేము తలెత్తుకుని తిరగలేకపోతున్నాము అంటే ఇక ఆ బ్రతికి కంటే. కానీ లంచము తీసుకోవటం ద్వారా కన్నులకు గురుడుతనం కలుగును అన్నాడు. విచిత్రం ఏంటనంటే ఒక పని నిమిత్తంగా వెళితే ఆయనే నన్ను లంచం అడిగాడు. నేను అన్నాను, ఇంతకీ విషయం చెప్తే మీకు చాలా ఆశ్చర్యం కలిగిద్ది. ఆ వ్యక్తి ఇంక ఎవరు అని అంటే, అతని పేరు లాజరుకి మీరే అర్థం చేసుకోండి. లాజరు చేసే పనులు నామకార్థమైన క్రైస్తవ్యం,
నామకార్థమైన భక్తి, లంచం లంచం. తర్వాత మనం దేవుని వాక్యాన్ని చూస్తే సామెతల గ్రంథం 29:4 ఏముందంటే, లంచం తీసుకునేవాడంట దేశానంట పాడు చేస్తాడు అని వ్రాయబడిందండి. దేశాన్నే పాడు చేస్తారంట. దేశాన్ని పాడు చేసేవారు లంచం తీసుకుని అనే మాట మనం చూస్తున్నాం. ఇక మనము ప్రసంగి గ్రంథం 7:7 చూస్తే, లంచం తీసుకోవటం ద్వారా మనసు పాడైపోతుంది, మనసు చెడిపోతుంది అని ఉంది. మనసు చెడిపోతుందంట. నా దగ్గరికి కొంతమంది ఈ శామ్యాన్లు వేసేవాళ్ళు, లేకుంటే ఈ ఫోటోలు స్టూడియోలు ఈ వీడియోలు తీసేవాళ్ళు, పాస్టర్ గారు మాకు ఏదన్నా కొంచెం మీరు ప్రోగ్రాలు ఇస్తే మీకు ఏదైనా కొంచెం కమిషన్ ఇస్తామండి అన్నారు. ముందు చర్చి దగ్గర నుంచి మీరు బయటికి వెళ్ళి నిలబడండి అన్న. ఏంటండి అన్నారు, మీరు వచ్చి మాట్లాడింది ఏంటి అంటే, ఒకవేళ నీకు ఒక 20,000 రూపాయలో లేకుంటే ఒక 30,000 రూపాయలో ప్రోగ్రూప్ ఇస్తే అందిట్లో నువ్వు నాకు ఒక 2,000 ఇస్తే నువ్వు బయటికి వెళ్ళి ఏం చెప్తావు? పాస్టర్ గారికి లంచము ఇచ్చానని చెప్తావు, నేను లంచం తీసుకునేవాడిని అవుతాను. ఆ నీచమైనటువంటి ఆ డబ్బు నాకు అక్కర్లా, కావాలంటే ప్రార్థన చేస్తాను, మీరు బాగా ఒకవేళ తీస్తే చెప్తాను, ఇది వాళ్ళు బాగా తీస్తారు వాళ్ళని తీసుకోమని చెప్పి అదేదో వాళ్ళ దగ్గరే 1 రూపాయి తక్కువగా ఇవ్వండి అంతే తప్ప, నువ్వు ఇచ్చే 2,000 రూపాయలు నువ్వు ఇచ్చే 3,000 రూపాయల కోసం నా సాక్షి జీవితాన్ని నేను పాడు చేసుకోవాల్సిన అవసరత నాకు లేదు, నీవు నన్ను తప్పుడు త్రోవ పట్టించే పరిస్థితుల్లో మాట్లాడొద్దు అని చెప్పి ఒక 2-3 నా దగ్గర మాట్లాడితే, క్షమించండి పాస్ గారు అని చెప్పి వెంటనే అడిగారు. చెప్పాను నేను, ఎందుకు చేతనంటే కావాలంటే వాళ్ళకి తగ్గించండి. ఆ కక్కుర్తి డబ్బుల వల్ల నా సాక్ష్య జీవితాన్ని నేను పాడేసుకోవాలి తప్ప దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు, ఏమీ లేదు. లంచం తీసుకోవద్దు అన్నాడు. మూడవది మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, చెడ్డ మాటలు వినకుండా చెవులు మూసుకోవాలి అన్నాడండి. ఈ యెషయా గ్రంథం 33:15 మనం ధ్యానం చేస్తున్నాం. నాలుగవది మనం చూస్తే, చెడ్డ మాటలు వినకుండా చెవులు మూసుకోవాలి. చెడుని వినకో అని దేవుని యొక్క లేఖనములో మనం చూస్తున్నాం. దేవుని మాట మాత్రమే విను, దేవుని యొక్క స్వరాన్ని విను. దేవుని మాటలు వినటం వలన మనకి మేలు కలుగుతుంది. చెడ్డ మాటలు వినవద్దు, చెడ్డ బలహీనమైన మాటలు వినవద్దు, అపవిత్రమైన మాటలు వినవద్దు. ఇక్కడ అంటున్నాడు ఏమంటాడు తెలుసా, హత్య అను మాట వినకుండా చెవును మూసుకొని అంటాడు. మన చెవులు మనం మూసుకోవాలంటండి. ఏది పడితే అది మనం వినేవారంగా మనం ఉండకూడదు అంటున్నాడు. మన చెవులు మనం మూసుకుని ఈ లోకములో మనం చూస్తూ ఉంటాం రకరకాల అసభ్యకరమైన మాటలు. మంచి మాటలు వినటానికి ఏమి లేవా అండి? మంచి మాటలు వినటానికి ఏమి లేవు. అన్ని చెడ్డ మాటలే, అన్ని రోత మాటలే, అన్ని బూతులే. అయితే ఈ మాటలు మీరు వినొద్దు అని దేవుని యొక్క లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట వినేటట్లుగా ఉండాలి, చెడు మాటలు వినేటట్లుగా మనం ఉండకూడదు, బలహీనమైన మాటలు వినేటట్లుగా మనం ఉండకూడదు. అవ్వా బలహీనపరిచే సాతాను మాట విని తాను నష్టపోయింది, తన కుటుంబము కూడా నష్టపోయింది. నీవు బలహీనమైన మాటలు వినొద్దు, చెప్పుడు మాటలు వినవద్దు, చెప్పుడు మాటలు వినవద్దు. నోట్లోకి వెళ్ళిన విషమన్నా కక్కించొచ్చేమో కానీ చెవులోకి వెళ్ళినటువంటి యొక్క విషయం మాత్రం ఎవ్వరూ తీయలేరంట. జాగ్రత్త, చెప్పుడు మాటలు, చేదైన మాటలు, బలహీనమైన మాటలు వినకూడదు. బలహీనమైన మాటలు మాట్లాడేవాడు బలహీనైపోతాడు, బలహీనమైన మాటలు విన్నవాళ్ళు బలహీనైపోతారు. అందుచేత ఆ మాటలు మనము వినకూడదు. చెడ్డ మాటలు వినకుండా చెవులు మూసుకోమన్నాడు. ఏది పడితే అది మనం వినటానికి వీల్లేదండి. మంచి మాటలు మనం వినాలి. ఐదవది మనం చూస్తే అంటాడు కదా యెషయా గ్రంథంలోని, చెడితనము చూడకుండా కన్నులు మూసుకున్నవాడు అంటాడు. చెడితనాన్ని చూడకుండా, చెడును చూడకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే 119:37 దావీదు భక్తుడు అంటున్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పు నాయనా
అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏం చూడకుండా, వ్యర్థమైన వాటిని చూడకుండా అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనములో మనం చూస్తాం. ప్రియులరా, సామెతల గ్రంథము 4:25 స్పష్టంగా సొలొమోను గారు చెప్పిన ఒక మాటను మీకు జ్ఞాపం చేస్తాను. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కన్నురెప్పలు నీ ముందర సూటిగా ఉండవలను అంటాడు. అంటే నీ కన్నులు అటు ఇటు చూడటానికి వీలు లేదు అన్నాడు. 2 సమయాల గ్రంథం 11:2 భక్తుడైన దావీదు, ప్రార్థనాపరుడైన దావీదు, యథార్థవంతుడైన దావీదు, నమ్మకమైన దావీదు, ఇదిగో సత్యాన్ని అనుసరించిన దావీదు, ప్రార్థన జీవితం కలిగిన దావీదు, దేవుని హృదయానుసరణ దావీదు, యుద్ధానికి వెళ్ళవలసిన దావీదు యుద్ధానికి వెళ్లకుండా పడుకుని ఆయన సంధ్యావేళ లేచి మిద్ది మీద అటు ఇటు తిరుగుతూ ఉండగా స్నానము చేయుచున్న ఒక స్త్రీను చూచి అనే మాట మనం చూస్తాం. స్నానము చేయించిన ఒక స్త్రీను చూచి మోహించి పాపములో పడిపోయాడు అనేటువంటి విషయాన్ని దైవ లేఖనములో చూడగలుగుతాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ కన్నులు నీ ముందర సూటిగా ఉండని, నీ కన్నులు అటు ఇటు చూడనివ్వద్దు, వ్యర్థమైన వాటిని చూడవద్దు అని దేవుని యొక్క లేఖనములో వ్రాయబడింది. జ్ఞాని అనేక సొలొమోను గారు ఏమంటాడంటే, ఇదిగో నా కన్నులు చూచిన ప్రతి దానిని నేను నిర్బంధించుకోకుండా నేను చూచి నేను నష్టపోయానని చెప్తాడు. దేవుని భయము లేని కన్నులు కలిగిన వారు అని దావీదు భక్తుడు చెప్తాడు. మన కన్నులు ఎదుట దేవుని భయం ఉండాలంట దేవుని బిడ్డలారా. అయితే బైబిల్ చెప్తుంది పాపం మానలేని కన్నులు అని పేతురుగారు చెప్తాడండి. మనము దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే 36:1 అంటాడు, వారు కన్నులు ఎదుట దేవుని భయం లేదు అని చెప్పాడు. 2 పేతురు 2:14 అంటాడు, వ్యభిచారును చూచి పాపము నాశించి పాపం మానలేని కన్నులు అని పేతురుగారు చెప్పాడు. దేవుని బిడ్డలారా, మన కన్నులు ఎదుట దేవుని భయం ఉండాలి. మన కన్నులు ఎదుట దేవుని బిడ్డలారా పరిశుద్ధత ఉండాలి, కానీ పాపం ఉండటానికి వీలు లేదు అని మరో వ్రాయబడింది. అయితే ఈ కన్నులనంట మనమంట కడుక్కోవాలంట అండి. మనము పరమగీతము 5వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు, పరమగీతం 5:12 పాలతో అయిన కన్నులు కడగబడ్డాయి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అయితే ప్రకటన గ్రంథంలో చెప్తాడు దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో ఏం చెప్తాడంటే 3:18, ఇదిగో నీ కన్నులకు కాటుక నా ఎద్దుంది, దాన్ని నువ్వు కొనుక్కోమంటాడు. దేవుని బిడ్డలారా, మన కన్నులు కడుక్కోవాలండి. మన కన్నులు మనం కడుక్కొని, మన కన్నులను మనం శుద్ధీకరించుకుని, దేవుని యొక్క వాక్యం అనే వాక్యాన్ని కాటుకును మన కళ్ళకి మనం పెట్టుకోవాలని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. 5 విషయాలు ఈ భాగంలో తెలియచేశాడు. 1, నీతిని అనుసరించాలి. 2, యథార్థంగా మాట్లాడాలి. 3, లంచాన్ని పుచ్చుకోకూడదు. 4, చెడ్డ మాటలు వినకుండా చెవులు మూసుకోవాలి. 5, చెడ్డ వాటిని చూడకుండా తన కన్నులు మూసుకున్నవాడంట ఉన్నతమైన స్థలములలో అతడు ఉంటాడు అని దేవుని యొక్క వాక్యములో ఈ యెషయా గ్రంథంలో తెలియచేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క మాట నేను జ్ఞాపం చేసి ముగిస్తాను. 16:6 దావీదు భక్తుడు అంటాడు, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. గమనించారా, ఉన్నతమైనటువంటి స్థలములోనికి మనం వచ్చి నివసించాలంటే, ఉన్నతమైనటువంటి స్థలములోనికి మనం రావాలి అంటే, ఇదిగో మనం వీటిని కలిగి ఉండాలి. దావీదు భక్తుడు అంటున్నాడు, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. ఎప్పుడైతే మనం వీటికి దూరంగా ఉంటామో, ప్రభువుని కలిగి ఉంటామో, ప్రభు మనకి మనోహరమైన స్థలాల్లో పాలు ప్రాప్తిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనవి దేవుడు మనకిస్తున్నాడు అని దేవుని యొక్క లేఖనములో మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు ఒకవేళ నువ్వు వ్యర్థమైన వాటికి, నిరర్థకమైన వాటికి, మోసపూరితమైన వాటికి, లోక సంబంధమైన వాటికి ఒకవేళ నువ్వు చోటిచ్చి ఉంటే, వాటిని విడిచిపెట్టి ఇదిగో నువ్వు జాగ్రత్తగా వీటిని కలిగి ఉంటే, నీవు ఉన్నతమైనటువంటి స్థలములో నివసిస్తావు, నీవు నీ కుటుంబం దీవించబడుతుందని ప్రభు వారు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడి వాక్యం ద్వారా మనం దీవించునుగాక. తండ్రి, నీకు వందనాలు. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. నిలబడ్డ నేను, విన్న నీ ప్రజలు మేమందరము మీరు చెప్పిన మాట ప్రకారంగా జీవించి మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకుని నీ నుండి శ్రేష్టమైనవి మేము పొందుకోవడానికి సహాయం ఇచ్చామని, మా రాష్ట్రాన్ని మా దేశాన్ని మీరు కాపాడమని యేసు దివ్య నామమున ఈ మనములు అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వరకు దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం
కూడినమనుకుని ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకు, మన కుటుంబాలకి, మన సంఘానికి, మన రాష్ట్రానికి తోడైండునుగాక. ఆమెన్.